హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎథ్నిక్ దివాన్ సెట్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఇది నేను ఓల్డ్ పట్టు శారీ యూజ్ చేసి స్టిచ్ చేశాను. ఇలా 3 కుషన్ కవర్స్ వచ్చాయి. ఈ కుషన్ కవర్స్ని కూడా ఎన్వలప్ డిజైన్లో స్టిచ్ చేశాను. చూడండి, ఇది మనం పిల్లో పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. కుషన్ కవర్స్ కూడా ఇలా 3 కవర్స్ స్టిచ్ చేసేసాను. ఈ కుషన్ కవర్ స్టిచ్చింగ్ ఎలాగో నేను ముందు వీడియోలో పెట్టాను, చూడండి. లింక్ని కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. డబుల్ పిల్లోస్ని కూడా స్టిచ్ చేశాను. 2 పిల్లో కవర్స్ వచ్చాయి. 2 సైడ్స్ ఓపెన్ పెట్టి స్టిచ్ చేశాను. మొత్తం అంతా ఒక శారీతోనే దివాన్ సెట్ని నేను స్టిచ్ చేశాను. ఈ వీడియోలో నేను దివాన్ కాట్ బెడ్షీట్ ఇంకా డఫల్ పిల్లో కవర్స్ని ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. దివాన్ సెట్ చేయడం కోసం నేను ఈ ఓల్డ్ శారీని యూజ్ చేస్తున్నాను. ఇది ఒక ఓల్డ్ పట్టు శారీ, దీన్ని యూజ్ చేయట్లేదు ఈ శారీని. అందుకని నేను దీన్ని దివాన్ సెట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ శారీ అంతా కూడా 2 కలర్స్ మాత్రమే ఉన్నాయి, యెల్లో అండ్ ఆరెంజ్ షేడ్లో ఉంది. ఇది శారీ మొత్తం గోల్డెన్ యెల్లో కలర్లోనే ఉంది. ఒక్క పళ్ళు మాత్రమే దీనికి కలర్ చేంజ్ అయింది. సో పళ్ళులో ఉన్న కలర్ని నేను పిల్లో కవర్స్ డెకరేషన్కి యూజ్ చేస్తాను. దివాన్ సెట్ కోసం ఎలాంటి శారీస్ సెలెక్ట్ చేసుకోవాలంటే, ఇలా ప్లెయిన్గా ఉన్న శారీస్ని మాత్రమే ఈజీగా స్టిచ్ చేయడానికి యూజ్ చేసుకోగలము. వర్క్ శారీస్ని బెడ్షీట్స్గా యూజ్ చేసుకోలేము, అండ్ బార్డర్ ఉన్న శారీస్ని కూడా యూజ్ చేయలేము. కాబట్టి ఇలా ప్లెయిన్గా ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా బేస్ ఫ్యాబ్రిక్ కోసం ఈ బెడ్షీట్ యూజ్ చేస్తాను. ఇది ఓల్డ్ బెడ్షీట్, సో దీన్ని నేను శారీ కింద వైపు వచ్చేలాగా ఈ బెడ్షీట్ని యూజ్ చేస్తాను. ఫస్ట్ శారీని లెంత్ ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి. టాప్ టు బాటమ్ మెజర్ చేసుకొని అది ఎంత వస్తే అంత మాత్రమే మనం బెడ్షీట్ చేయగలము. ఈ శారీ లెంత్ 46 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు నేను బేస్ ఫ్యాబ్రిక్ తీసుకున్న బెడ్షీట్ని 46 ఇంచెస్కి విడ్త్, 86 ఇంచెస్కి లెంత్ కట్ చేసి పెట్టాను. 86 ఇంచెస్ దివాన్ కాట్కి సరిపోతుంది. ఇప్పుడు శారీని కూడా 86 ఇంచెస్కి కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా నేను రైట్ సైడ్స్ రెండింటిని మ్యాచ్ చేసి పెట్టాను. ఇప్పుడు 4 ఎడ్జెస్ని స్టిచ్ చేసేసుకోవాలి. ఈ ఎడ్జెస్ స్టిచ్ చేసేటప్పుడు వన్ సైడ్ మాత్రం ఒక 10 ఇంచెస్ వరకు గ్యాప్ని వదిలిపెట్టాలి, ఎందుకంటే దీని తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి కాబట్టి రైట్ సైడ్ వైపు. ఇలా ఒక 1/2 ఇంచ్ స్టిచ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా స్టిచ్ చేస్తున్నాను. ఇలాగే 4 సైడ్స్ స్టిచ్ చేసేసుకోవాలి. వన్ సైడ్ మాత్రం 10 ఇంచెస్ని వదిలిపెట్టుకోవాలి. నేను 4 సైడ్స్ స్టిచ్ చేసేసాను. ఒక కార్నర్లో మాత్రం ఈ 10 ఇంచెస్ని ఇలా గ్యాప్ వదిలిపెట్టాం కదా, ఇందులో నుంచి బెడ్షీట్ మొత్తాన్ని బయటికి ఫ్లిప్ చేసేసుకోవాలి.
బెడ్షీట్ అంతా బయటికి ఫ్లిప్ చేసేసుకొని కార్నర్స్ అంతా సెట్ చేసుకున్నాక గ్యాప్ ఏదైతే వదిలిపెట్టామో దీన్ని టూ సైడ్స్ లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. ఇది నేను స్టిచ్ చేసేసాను, ఏ గ్యాప్ అయితే వదిలామో దాన్ని నేను స్టిచ్ చేసేసాను. ఇప్పుడు బెడ్షీట్ మొత్తానికి ఎడ్జెస్ అంతా కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. టాప్ స్టిచ్ వేసేసుకున్నాక దివాన్ కాట్ బెడ్షీట్ రెడీ అయిపోయింది. ఇలా మనం బేస్ ఫ్యాబ్రిక్కి ఇంకో ఓల్డ్ బెడ్షీట్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, బెడ్షీట్ని వేసినప్పుడు గాలికి ఎగిరిపోకుండా ఉంటుంది, స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. ఇప్పుడు డఫిల్ పిల్లోస్ని మెజర్ చేసుకోవాలి. ఫస్ట్ సైడ్ టు సైడ్ మెజర్ చేసుకోవాలి, మిడిల్ పాయింట్ దగ్గర నుంచి. పిల్లో విడ్త్ కూడా ఇలా మెజర్ చేసి పెట్టుకోవాలి. ఇది 30 ఇంచెస్ 28 ఇంచెస్ వచ్చింది. సో నేను 30 ఇంచెస్ ఇంటూ 28 ఇంచెస్కి ఇలా క్లాత్ని కట్ చేసుకున్నాను. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి స్టిచ్ కోసం. ఈజీగా స్టిచ్ చేయాలి అనుకుంటే కనుక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని టూ సైడ్స్ ఎడ్జెస్లో ఇలా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇందులో డోరీ కూడా మనం పెట్టుకోవాలి కాబట్టి గ్యాప్ ఉండేలాగా చూసి స్టిచ్ చేసుకోవాలి. డెకరేషన్ కోసం నేను శారీ బార్డర్ని ఇలా స్టిచ్ చేస్తున్నాను. డోరీ పెట్టే ప్లేస్లో నేను శారీ బార్డర్ని ఇలా స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ రైట్ సైడ్స్ మ్యాచ్ చేసుకొని బార్డర్ని అటాచ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని గ్యాప్ ఉండేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ ఇంకో సైడ్కి కూడా చేయాలి.
ఇప్పుడు టూ సైడ్స్ స్టిచ్ చేసేసాను. ఎడ్జెస్లో మాత్రం ఇలా ఓపెన్ పెట్టేయాలి, ఎందుకంటే డోరీని పెట్టుకోవడానికి. ఇలా నేను టూ సైడ్స్ బోర్డర్ని స్టిచ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని రాంగ్ సైడ్ ఫ్లిప్ చేసేసుకొని సైడ్ స్టిచ్ వేసేసుకోవాలి. సైడ్ స్టిచ్ వేసేటప్పుడు స్టార్టింగ్ నుంచి వేయకూడదు, మనం ఎక్కడైతే బోర్డర్ యాడ్ చేసామో దాని వరకు వదిలిపెట్టేసి ఒక హాఫ్ ఇంచ్ కింద నుంచి స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసేటప్పుడు మాత్రం డోరీ పెట్టే ప్లేస్ని ఎడ్జ్లో మాత్రం స్టిచ్ చేయకుండా చూసుకోండి. సైడ్ స్టిచ్ కూడా వేసేసాను. ఈ డఫిల్ పిల్లో కేస్ని స్టిచ్ చేయడం చాలా చాలా ఈజీ. ఇప్పుడు దీన్ని రైట్ సైడ్కి ఫ్లిప్ చేసేసుకోవడం. నేను డోరీని కూడా శారీలో క్లాత్ తోటే ఇలా స్టిచ్ చేసేసాను. బెడ్షీట్కి నేను వన్ సైడ్ కార్నర్లో ఇలా పళ్ళుని తీసి ఒక పట్టీలాగా స్టిచ్ చేశాను. ఇలా ఈ పళ్ళు పార్ట్ని నేను వన్ సైడ్ నుంచి ఇంకో ఎండ్ వరకు స్టిచ్ చేశాను. ఈ మిగతా పార్ట్ అంతా జరీ ఉంది, కానీ ఈ కార్నర్లో మాత్రం జరీ రాలేదు, ప్లెయిన్గా ఉంది. సో దాన్ని కవర్ చేయడం కోసం నేను ఈ పళ్ళుని ఇలాగా స్టిచ్ చేశాను. దీనికి బాటమ్ బేస్ ఫ్యాబ్రిక్ వేసాం కదా బెడ్షీట్ని, సో ఇది వేయడం వల్ల బెడ్షీట్ అనేది ఎగిరిపోకుండా చాలా స్టిఫ్గా ఉంటుంది. పిల్లోస్కి కూడా పళ్ళు పార్ట్ని యూస్ చేసి డెకరేట్ చేశాను, త్రీ పిల్లోస్కి వచ్చింది. సో ఇలా వన్ శారీతోనే ఫుల్ దివాన్ సెట్ని చాలా అందంగా స్టిచ్ చేసుకోవచ్చు. మన ఇంటికి కూడా మంచి ఎథ్నిక్ లుక్ వస్తుంది ఇలాంటివి యూస్ చేయడం వల్ల. మీ దగ్గర కూడా ఓల్డ్ శారీస్ ఉంటే వాటిని పడేయకుండా ఇలా రీసైకిల్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.